Johar Babu Jagat Jim Ram Johar Babu Jagat Jim Ram Sadistam Ambedkar Ajayano Sadistam Sadistam Ambedkar Ajayano Sadistam Sadistam Ambedkar Ajayano Sadistam What the Lali Vidyati Yudhana Jagruti What the Lali Rojo Bharata Desa Atyunnatamaina Nyayasthanam Supreme Court ఎస్సీల రిజర్వేషను రాష్ట్రాల పరిధిలో చేసుకోవచ్చు అని చెప్పి ఆగస్టులో తీర్పు ఇవ్వడం జరిగింది. అయితే గత కొంతకాలంగా ఎస్సీలు 59 కులాలు ఉన్నాయి. 59 కులాల్లో భారతదేశానికి స్వతంత్రం వచ్చిన 78 ఏళ్ళలో ఎవరికి కూడా ఉపకులాలకి న్యాయం జరగల. కాబట్టి ఉపకులాలకు న్యాయం జరగాలంటే ఎస్సీ వర్గీకరణ చేసుకోవాలని చెప్పి న్యాయస్థానం ఇచ్చింది. దానికి అనుకూలంగా ఈరోజు దళిత బహుజన విద్యార్థి యువజన జాగృతి ఒంగోలులో సమావేశమయ్యాం. దీనికి ముఖ్య అతిథిగా మాల మహానాడు రాష్ట్ర నాయకులు మరి యువజన నాయకులు బత్తుల సుబ్రహ్మణ్యం గారు, అదేవిధంగా విద్యార్థి జాగృతి నాయకులు రెపోర్పు ప్రేమ్ కుమార్ గారు, అదేవిధంగా మరి విద్యార్థి యువజన జాగృతి జిల్లా అధ్యక్షులు కొమ్ము రాజీవ్ గారు, బెంజమిన్ గారు, మరి విద్యార్థి యువజన జాగృతి, అదేవిధంగా దానికి మద్దతుగా ఆంధ్రప్రదేశ్ బీసీ యువజన సంఘ రాష్ట్ర అధ్యక్షులు చెన్నుబోయిన అశోక్ యాదవ్ వీళ్ళందరూ కూడా రావటం జరిగింది. ఎందుకంటే ఈరోజు కలిసి కట్టుగా ఉద్యమం చేద్దాం. ఈరోజు ఎందుకంటే రిజర్వేషన్లు బాబాసాహెబ్ అంబేద్కర్ ఇచ్చింది, అందరికీ కూడా ఉపకులాలకు న్యాయం జరగాలని చెప్పి ఇచ్చారు. ఈరోజు వ్యక్తిగతంగా స్వార్థాల కోసం కొంతమంది మరి మాలా మాదిగలను రెచ్చగొట్టుకొని ఈరోజు వ్యాఖ్యలు చేస్తున్నారు. దీన్ని మేము తీవ్రంగా వ్యతిరేకిస్తున్నాం. ఒంగోలులోనే ఎందుకు పెట్టాం? మాలా మాదిగ విద్యార్థి యువత కదలాలి, ప్రైవేట్ రంగంలో రిజర్వేషన్లు సాధించుకోవాలి. 15% ఏదైతే రిజర్వేషన్ బాబాసాహెబ్ అంబేద్కర్ ఇచ్చారో 59 ఉపకులాలు పంచుకుందాం, మరి 25% పెంచుకుందాం అనే ఒక నినాదం ఒంగోలులోనే పుట్టింది. ఎందుకంటే ఈ ఒంగోలులో మరి కారంచేడు ఉద్యమం పుట్టింది. ఒంగోలు ప్రకాశం జిల్లాలో పుట్టింది కారంచేడు ఉద్యమం, అదేవిధంగా ఎంఆర్పిఎస్ ఉద్యమం ఇక్కడే పుట్టింది, మరి దళిత మహాసభ ఉద్యమం ఇక్కడే పుట్టింది, చుండూరు ఘటనలు ఇవన్నీ కూడా ప్రకాశం జిల్లాలతోనే ముడిపడి ఉంది. కాబట్టి ఇక్కడి నుంచి విద్యార్థులైన మాదిగా మాల విద్యార్థులు ఐక్యంగా ముందుకు పోవాలి, యువత ముందుకు రావాలనే ఒక ఆలోచనతో ఒక మంచి నిర్ణయం తీసుకొని మరి వెళ్తున్నాం. ఈరోజు రాష్ట్ర ప్రభుత్వాలు ఏదైతే సుప్రీంకోర్టు తీర్పు ఇచ్చిందో దాన్ని అమలు చేయడంలో ఈరోజు కావాలని చెప్పి దీన్ని కాలయాపనం చేయడం వల్ల మాలా మాదిగల వద్ద మరి అగాధాలు సృష్టించాలని ఈ రాజకీయ పార్టీలకు మరి బుద్ధి చెప్పాల్సిన పరిస్థితి ఈరోజు మాలా మాదిగ విద్యార్థులతో ఉంది. ఎందుకంటే ఈరోజు ఈడబ్ల్యూసీ ఇచ్చారు, ఈడబ్ల్యూఎస్ ఇచ్చారు, ఎకనామిక్ మరి బ్యాక్వర్డ్ సెక్షన్కి ఇచ్చినప్పుడు మరి 10% ఇచ్చారు వాళ్ళకి. ఈ 10% రిజర్వేషన్ ఎవరిని అడిగిచ్చారు? ఈ దాదాపుగా బీసీలు 50% ఉన్నారు, వాళ్ళ రిజర్వేషన్ పెంచారో? పెంచలేదు. కాబట్టి జనాభా ప్రాతిపదికన రిజర్వేషన్లు పంచుకొని మరి పెంచుకునేదానికి ఒక ఉద్యమ కార్యాచరణ తీసుకున్నాం. త్వరలో ఇప్పుడు ఆత్మీయ సమావేశం అయిన తర్వాత మరి విద్యార్థి మరి యువజన జాగృతి మరి జిల్లా రాష్ట్ర నాయకులు మరి ప్రేమ్ కుమార్ గారు, మరి మాలమహానాడు నాయకులు బత్తుల సుబ్రహ్మణ్యం గారు, వీళ్ళందరితో కూడా రాజీవ్ గారు వీళ్ళందరితో కూర్చొని విజయవాడలో ఒక మీటింగ్ పెట్టుకొని 26 రాజ్యాంగ దినోత్సవం ఒక ర్యాలీ కూడా చేయాలని చెప్పి మరి మేము ఒక కార్యాచరణ తీసుకొని వెళ్తున్నాం. 15% మరి మనం పంచుకొని 25% పెంచుకుందాం. ఈరోజు దళితుల ఐక్యతతోనే మరి రాజ్యాధికారం సాధ్యమైంది. ఈరోజు కొంతమంది దళితుల్లో చెంచాలు చేరి ఆ చెంచాలు వాళ్ళ యొక్క ఉద్యోగం ఉపాధి అవకాశాలు లేక ఈ కుల ఉద్యమాలతోనే మా బతుకులు బతుకుతాయని చెప్పి మరి విద్యార్థి యువతను పెడదోవ పట్టించే మార్గాన్ని కూడా చేస్తున్నారు. కాబట్టి దీన్ని వ్యతిరేకిస్తున్నాం. ఈరోజు రిజర్వేషన్లు రెండు కులాలే అనుభవిస్తున్నాయి. మాదిగా మాల వీళ్ళిద్దరైనా రిజర్వేషన్లు అనుభవించేది? మిమ్మల్ని నమ్ముకొని ఉన్నా మరి అట్టడుగు వర్గాలు ఉన్నా ఉపకులాలకు అన్యాయం జరుగుతుంది కదా, మీరే తినాలా? ఇక మీరు పెట్టకపోతే మీరు ఎప్పుడు మరి మరి రాజ్యాధికారానికి మరి చేరువవుతారన్న సంగతి గుర్తుపెట్టుకోవాలి. ఎందుకంటే బాబాసాహెబ్ అంబేద్కర్ కలల కన్నది ఈ యొక్క అట్టడుగు వర్గాల్లో ఉన్న 59 కులాలకు రిజర్వేషన్లు అందాలి, అప్పుడే న్యాయమైన డిమాండ్ అని చెప్పి రిజర్వేషన్లు పెట్టారు. ఈరోజు ఈడబ్ల్యూఎస్ వస్తే ఏం చేశారు? 10%, 2% మంది జనాభాకి,
2% అంటే పేద వర్గాల్లో మరి ఓసీ వర్గాల్లో 2% పేద వర్గాలు ఉన్నాయి మిగతా వాళ్ళ మొత్తం కూడా ఉన్నత వర్గాలే వాళ్ళకి మరి 10% రిజర్వేషన్ ఇచ్చారు ఈ రోజు బీసీల్లో రిజర్వేషన్ అడుగుతున్నారు కులగణం చేసి మా రిజర్వేషన్ పెంచమని పెంచట్లా ఎందుకంటే రాజ్యాధికారం ఎవరి చేతిలో ఉంది వాళ్ళ చేతిలో ఉంది మిమ్మల్ని ఈ రిజర్వేషన్లు బలాలు మీకు ఇస్తామని చెప్పి ఆశ చూపించి వాళ్ళు ఇప్పుడు దాకా 78 ఏళ్ళు వాళ్ళు ముడ్డు చుట్టూ దిప్పుకున్న అగ్రవర్ణాలకు ఈ ఆంధ్రప్రదేశ్లో చెంచాలు తయారయ్యారు కాబట్టి ఆ చెంచాల సంగతి కూడా చూస్తామని చెప్పి మరి మేము మరి జాగృతి తరపున తెలియజేస్తున్నాం ఈరోజు ఈడబ్ల్యూఎస్ ఇచ్చారు మరి ఇచ్చినప్పుడు మీరు ఎందుకు అడగల ఉప కులాల రిజర్వేషన్ వచ్చినప్పుడే మీకు గుర్తొచ్చిందా అంటున్న దళిత నాయకులకి ఈడబ్ల్యూఎస్ ఇచ్చారు మరి 2% ఉంది 5 ఎకరాలు లోపన్నారు ఇప్పుడు భూమి రేటు పెరిగింది 5 ఎకరాలు ఉన్న ఓసీ ప్రతోడు పేదవాడైతే ఏ భూమి లేనివాడు మాలమాది కూడా ఏమవుతాడో చెప్పాల్సిన పరిస్థితుల్లో ఈ రోజు శాసనసభ్యులు చట్టసభలో రిజర్వేషన్ ఇచ్చినప్పుడు మీరేం చేస్తున్నారు రాజకీయ పార్టీలకు తొత్తులుగా మారారు తప్ప దళిత విద్యార్థి యూత్కు ఉద్యోగ ఉపాధి అవకాశాలు ఉందా ప్రైవేట్ రంగంలో రిజర్వేషన్లు ఉన్నాయా ఈ రోజు మొత్తం ప్రైవేట్ పరం చేస్తున్నాడు ఈ యొక్క రిజర్వేషన్లు అనేవి లేవు దాదాపు బిఎస్ఎన్ఎల్ కానీ రైల్వే కానీ అన్ని సమస్యలు పోతున్నాయి కాబట్టి మనం పోరాటం చేద్దామని ఆలోచన చేశారా చేయరా ఏదో సుప్రీంకోర్టు ద్వారా రాజ్యాంగ బాబు డాక్టర్ బాబాసాహెబ్ ఇచ్చిన రాజ్యాంగం ఇచ్చిన ఆ 15%లో ఉపకులాలకు పంచుకుంటే మీకు ఎందుకు అంత బాధ అంటున్నా అందరం ఐక్యంగా పోరాడితే సాధించలేమా పంచుకుందాం ఇకనైనా పెంచుకుందాం అనే ఒక నినాదం ఒంగోలు నుంచే స్టార్ట్ చేస్తూ ఈ ఉద్యమానికి రూపకరణం చేశాం ఖచ్చితంగా రాబోయే కాలంలో మరి పల్లెల్లో కూడా పోతాం ఇది ఒక విద్యార్థి యువత ఎందుకంటే ఆంధ్రప్రదేశ్ వెనుకబడిన వర్గాలను మరి దగ్గర చేసి రాజ్యాధికారం వైపు పయనించేందుకే మేము ప్రయత్నిస్తామని చెప్పి తెలియజేస్తూ